మాది ఇది కమలాపురం అండి. మాది మన ఊరు మండలం కమలాపురం. మాకు 2002లో గోదావరి పట్టింది. గోదావరి పట్టినప్పుడు మా ఇల్లు కూడా పట్టింది. మా ఇంటి స్థలాల కోసం ఎంత నరుకున్నాను, మేము కూడా ఇక్కడ ఇల్లు వేసుకున్నాం. ఇల్లు వేసుకున్న క్రమంలో మా అబ్బాయి, ఒక చిన్న అబ్బాయి 15 సంవత్సరాల అబ్బాయి, ఒక ఇక్కడికి అక్కడ రావాలి. మా అబ్బాయి ఆ పుట్టకాయలు పోతా వస్తాందని ఆ శివుగా ఉండి పుట్టలో మీరు నన్ను బయటికి తీయండి అని అప్పట్లో అంటే మేము నమ్మలే. నమ్మకుంటేనే మేము ఇచ్చే పిల్లగాడు కదా, ఏం చేద్దామని పెట్టి పారేసి మొదలుకుంటున్నాం. ఈ 2 నెలల నుంచి పూనకం లాంటిది రావటం, దేవాలు రావటం, అట్లా ఎగురుతా అంటే ఏందని అడిగితే నేను కుక్కలో ఉన్నా మట్టిలోనే నన్ను బయటకు తీయండి, నీకు ఎన్ని రోజులు ఉండాలా అని అంటా అంటే ఇట్టి లేదు అనుకున్నానంటే అట్టాను కానీ అన్నం బంద్ చేసింది. అన్నం తింటాలే, అన్నం తినకుంటూనే ఉంటాను, పాలు ఇచ్చిన పాలు దాటాలే అట్లా అంటా అంటే ఇది కొంతమంది గ్రామంలో పెద్దలకు చెప్తే వాళ్ళు కూడా చేద్దాం, మా ఇది ఒక ఎందుకో నమ్మకం ఉంది కదా, పుట్ట అనేది ఉన్నది కదా, పాము తిరుగుతుంది అది అంత అంటే తెల్లమని యాదగారి దగ్గర పోతే యాదగారి సలహా మేరకు అవన్నీ పూజ సామాగ్రి అన్నీ తెచ్చి ఇక్కడ తాగటం మొదలు పెట్టినాం. ఇక నిన్న కొంత దాని ఇవాళ కొంత ఇంకొంచెం ఉన్నది. ఇక అత్తవేటోళ్ళు మేము తవ్వలేమని అట్లా ఆగి చేసి పెట్టుకుపోయాం. మళ్ళీ అంటే ఫారెస్ట్ వాళ్ళు కూడా అభ్యంతరం పెట్టినారు పద్ధతులు వచ్చి తెలుగు వాళ్ళు కూడా చర్లే పూజ తవ్వకుండా ఒక 4 అడుగులు అని వాళ్ళు కూడా ఒప్పుసేపు కూర్చుని వెళ్ళిపోయారు. ఇక ఈ నైట్ పొద్దుపోయింది కదా, ఇంకా అత్తవేట కూడా ఇంటికి వెళ్ళిపోయారు. ఇది ఆమె చేసి అట్టున్నాం. నమస్తే అండి, నా పేరు ఉప్పట్ల వెంకటేశ్వర్లు. అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం కమలాపురం గ్రామం. ఆ గ్రామంలో భర్త నరసింహ అనే రైతుకి 4 అబ్బాయిలు, అందులో చిన్న అబ్బాయి అశోక్కి 3 నెలల నుంచి తోగటం జాగా జరుగుతుంది. ఏందని ఆలోచిస్తే 3 నెలలు బట్టి శివుడు నా ఒంట్లో ప్రవేశించాడు. శివుడు నా ఉన్నది కానీ తెలిసిందండి మాకు. అది కూడా ఈ మధ్యలోనే ఈ 20 రోజుల్లో తెలిసింది. 8 రోజులు ఆ బాలుడు కూడా అప్పటి నుంచి కూడా అన్నం తినకుండా అన్యాసమై ఉన్నాడు. ఏంటంటే నేను ఇక్కడ ఈ ప్రదేశం చూపెట్టిండు, ఈ ఫోటోలో నేనున్నా, నన్ను బయటకు తీయండి అని చెప్పడం జరిగింది. మేము కూడా నమ్మలే, ఇక్కడ నువ్వు ఎక్కడుంటావు అది అని మేము కూడా అన్నాం. అంటే నేను ఉన్నా అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అట్లానే మన ఊరు అయ్యగారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా ఆ బాలుని ప్రశ్నించిండు, అది నమ్మకం ఉన్నాను. ఆయన తోడు కూడా పోటీ పూడి పడి మాట్లాడిండు. తీసుకొచ్చి ప్రదేశాన్ని ఫోటోని చూపెడితే ముందు నన్ను ఇవాళ పుట్టం చేయడానికి చాలా ఖర్చు అవుతుంది, ఇది దానికి హోమం చేయాలని చెప్పారు. చెప్పినప్పుడు మేము కూడా చాలా ఇప్పటికి డబ్బులు దొరకవు కదా అని ఆయన అనుకున్నాం. ఆలోచించుకొని చేద్దామని అనుకోయారు. ముందైతే నంది ఉంటాడు, శివుడు ఉన్న కాడ నంది ఉంటాడు అని, ఈ ప్రదేశంలో ఇక్కడ ఉంటాడు అని ఆ బాలుడు కూడా ఆ ప్రదేశం చూపెట్టాడు. ఆ చూపెట్టే ఉన్నప్పుడు తూర్పు ఇట్టుంటుంది ఇట్టుంటుంది అని తెలియక పాయింట్ ఇక్కడ నుంచి ఉంటుంది అంటే దాన్ని నిన్న ఈ రోజు వరకు దవడం జరిగింది. 6-7.5 అడుగుల్లాగా తవ్వినాం. కింద దిగి వచ్చినాక మళ్ళీ ఇటు సైడ్కి కొద్దిగా మాకు ఉన్నట్టు అని మాకు అనిపించింది. కింద కూడా పెద్ద పరుబండ నుంచి అటు లోన పొంది అది రేపు తవ్విద్దామని అనుకున్నారు. ఇదో ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు, ఇది ఫారెస్ట్ పోయి ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ తీసుకుందామని రేంజర్ గారి దగ్గర పోయి మాట్లాడాలని ఇప్పుడు అయితే ఇప్పటి వరకు ఆలోచిస్తూ ఉన్నాం. రేపు వాళ్ళ పర్మిషన్ తీసుకొని అవి ఇటు పక్క నన్ను చూపించిన గెలి తీద్దామని ప్రయత్నంలో ఉన్నాము. తర్వాత శివుని ఉన్న ప్రదేశం కూడా తీయాలని అనుకుంటాను. నందీశ్వరుడు వచ్చాక తీస్తారా, రాకుండా పైన తీస్తారా? నందీశ్వరుడు వచ్చినాక తీద్దామని ముందు అనుకున్నాము. ఇప్పుడు మళ్ళీ అదే ఆ బాలుడు నన్ను వచ్చిన ముందు తీసినాకనే నంది వస్తుంది, అప్పటిదాకా రాడు అని చెప్తానండి. మణుగూరు మండలంలో దగ్గరలో గల కమలాపురంలో ఇక్కడ ఉన్నటువంటి జనాలకి దాదాపు ఒక 15 నుంచి 20 మంది దాకా కూడా ఒక పర్టికులర్ స్థలంలో శివుడు కొలువై ఉన్నాడు అని చెప్పి కళలు రావడంతో నా దగ్గరికి రావడం జరిగింది. ఆ స్థలాన్ని చూద్దామని నేను రావడం జరిగింది. ఇక్కడ కేవలం జనాల యొక్క నమ్మకం మీద ముందుగా నందీశ్వరుడు ఉన్న స్థలాన్ని బయటికి తీయడం కోసం తవ్వకాలు జరిగాయి. కానీ నందీశ్వరుడు అక్కడ లేకపోవడంతో జనాలకి నమ్మకం సన్నగిల్లింది. శివుణ్ణి బయటికి తీయడానికి అక్కడ కళలో వచ్చిన వాళ్ళందరికీ కూడా శివుడు ఒక పుట్టలో ఉన్నాడన్న విషయాన్ని ఇక్కడ సుస్పష్టం అవుతోంది. కానీ ఆ పుట్ట నిర్మూలన చేయాలి అంటే కనుక దానికి ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ ఉండడం కారణం చేత, అది ఖర్చుతో కూడుకున్నదై ఉన్న కారణం చేత ఎవరూ కూడా సాహసించి ముందుకు వెళ్ళట్లేదు. అయితే శివుడు ఉన్నాడా లేదా అనే విషయాన్ని మాత్రం భక్తులకి ఆ నమ్మకానికే వదిలిపెట్టారు.
నైవేద్యం పట్టపోయి అడగండిరా. ఎవరైనా ఎక్కడ నుంచి తెచ్చిపెట్టగలరు? ఇప్పుడు అందులో లేకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఎంత చేస్తావు? ఊళ్ళో తిరిగి తెచ్చి అన్ని చేపిస్తావు. మరి నువ్వు లేకపోతే నువ్వు లేకపోతే మాత్రం అంతకంత వాళ్ళకి నేను కలగజేస్తారా? నువ్వు కలగజేస్తా అంటున్నావు, కానీ నమ్మకం ఏది అంటున్నావు? నువ్వు ఖచ్చితంగా బయటకు రావాలి. మరి బయటకు రాకపోతే ఎన్ని అడుగుల్లో వస్తావు చెప్పు బయటికి? నాలుగు అడుగుల్లో వస్తావా? నిజంగా నిజంగా వస్తా. నాలుగు అడుగుల్లో అయ్యే పనేనా? నేను వద్దు అంటున్నా, వీళ్ళందరూ నమ్మకంగా కూర్చున్నారు. నువ్వు ఉన్నావని బయటిదిగా సందాలు ఎవరు ఇస్తారు? ఇప్పుడు నాలుగు సార్లు ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది అని చెప్తివి. లేకపోతే నా సింబుల్ అన్ని ఊరంతా పంచి పెడతా. ఏడుంది నీ సొమ్ము? సొమ్ము స్వామి, ఇప్పుడు నువ్వేం చెప్పకపోతే వీళ్ళు ఇక్కడ వదిలేస్తారు, తర్వాత నీ ఇష్టం అది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.